ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా 32 ట్రాక్టర్లను రైతుల గ్రూప్ సంఘాలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మద్దిశెట్టి గోపాల్ దర్శిపట్నంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ట్రాక్టర్లను జెండా ఊపి రైతులకు పంపిణీ చేశారు. అలాగే దర్శి నియోజకవర్గ పరిధిలో వచ్చిన 324 ట్రాన్స్ఫార్మర్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి మరింత మెరుగైన వ్యవసాయం అందించాలని వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రైతు సోదరులందరూ కూడా మంచి శుభవార్త, ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం మీద 3200 మంది ట్రాక్టర్లు రైతులకి ఇప్పించి దానిలో మొదటి ఫేజ్లో మన దర్శికి దర్శి నియోజకవర్గానికి 32 ట్రాక్టర్లు ఇవాళ మొదటి విడతలు మనం ఇస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. రైతులందరికీ కూడా మన ప్రభుత్వం చూస్తే ఎంత మేలు జరిగింది. మొట్టమొదటిగా ఆయన అలా వచ్చి రాగానే రైతు భరోసా కేంద్రాలు మొదలుపెట్టాయి. రైతులకు కావాల్సినటువంటి విజ్ఞానతని, కావాల్సినటువంటి వాళ్ళకి పురుగు మందుల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి అన్ని కూడా వాళ్ళ గ్రామంలోనే అందుబాటులో ఉన్నట్టుగా చేశాం. అదే కాకుండా రైతు భరోసా పథకం అని పెట్టి ప్రతి రైతుకి సంవత్సరానికి 13,500 రూపాయలు ఇస్తూ ఆయన పెట్టుబడి కింద కూడా మనం ఆదుకుంటున్నాం. అదే కాకుండా ఇవాళ ఈ మన ఈ యాంత్రికత అంటే ఫార్మ్ మెకనైజేషన్ అంటాం ఇంగ్లీష్లో. రైతు అనేవాడు ఎప్పుడూ పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులు అవలంబించి దిగుబడి ఎక్కువ పెరగడము, తక్కువ ఖర్చుతో ఆదాయం ఎక్కువ పెంచడం కోసంగా ఫార్మ్ మెకనైజేషన్ అని చెప్పి ఎన్నో యాంత్రికతను తీసుకొచ్చి ఎన్నో యంత్ర పనిముట్లు కూడా రైతులకు మనం అందజేశాం. మరి అవే కాకుండా ఇవాళ ట్రాక్టర్లు కూడా అందజేస్తున్నాం. నిన్ననే చూస్తే మనం ఏ పంటకి ఏదైనా నష్టం జరిగినప్పుడు అంతకుముందు ప్రభుత్వాలు చూస్తే 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత పంట బీమా అనేది ఇచ్చేవాళ్ళు. అలాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంట ఎప్పుడైనా నష్టం జరిగితే ఆ అదే సీజన్లో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించి మొన్న కందికి కానీ మిర్చికి కానీ దాదాపు దర్శి నియోజకవర్గంలో 86 కోట్లు రైతు సోదరుల ఖాతాల్లో వేయడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోకుండా ఇది రైతు పక్షపాత కాబట్టి రైతులు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి, రైతులకు ఎంత చేసినా కూడా తక్కువ అని చెప్పి నమ్మేవాళ్ళు నేను కూడా ఉన్నా కాబట్టి ఇవాళ రైతులందరూ కూడా ఈ అవకాశాలను తప్పకుండా వాడుకొని కొత్త పద్ధతులు అవలంబించి వాళ్ళ పెట్టుబడి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి సాధిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.